హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇలాంటి మగవాళ్ళని కనుక చూస్తే ఆడవాళ్ళు వీళ్ళు మగాళ్ళు కాదురా బాబు, మహానుభావులు అనేసి ఫీల్ అవుతారనమాట. మరి ఎలాంటి మగవాళ్ళు అనే దాని గురించి ఈరోజు టాపిక్లో మీతో షేర్ చేస్తున్నాను. ఇది డెఫినెట్గా యూజ్ అవుతుందండి. ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను అనమాట. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ డెఫినెట్గా రిప్లై ఇస్తాను అనమాట. ఓకేనా? సో టాపిక్లో సరిపోదాం. సో మగవాళ్ళని చూసిన వెంటనే ఆడవాళ్ళు వీళ్ళు మనుషులు కాదా, మహానుభావులు అనేసి అనుకోవాలి. ఎప్పుడు? మీరు అతిగా ప్రేమను చూపించినప్పుడు కాదండి. మీరు ఏదైనా సరే ఒక పని చేస్తున్నారు అంటే దాంట్లో రియాలిటీ ఉండాలన్నమాట, నిజాయితీ అన్నది ఉండాలి. సో ఏదో నటిస్తున్నారు అని కాకుండా రియల్గానే అది ఏం చెప్తారు, కప్పపుచ్చుకోకుండా ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది చూసారా. సో రియాలిటీ అంటారు కదా, సో అది కనిపించాలి. సో అప్పుడే వీళ్ళకి నిజంగా మీ పైన ప్రేమ అనేది పుడుతుందన్నమాట. సో ఈ టాపిక్ని ముఖ్యంగా లవర్స్కి బేస్ చేసుకొని చెప్తున్నాను, కాబట్టి వాళ్ళకి అర్థమైతే చాలు. సో మగవాళ్ళని చూసిన వెంటనే ఆడవాళ్ళు మహానుభావులు అనేసి ఎప్పుడనుకుంటారు, ఇట్లా నిజాయితీగా ఉన్నప్పుడు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఎవరో వచ్చి చెప్తే ఎక్కువ బ్యాడ్ అయిపోతాం కదా, అదేదో మనమే చెప్పేద్దాము అనేసి ముందుగానే చెప్పేయగలగాలన్నమాట. సో అప్పుడు బయటకు మీ పైన తిట్టొచ్చు పోపడొచ్చు, బట్ లోపల మాత్రం ఇవి మహానుభావుడ్రా బాబు అనేసి అనుకుంటారనమాట. ఎందుకంటే నార్మల్ పర్సన్స్ అలాంటి పనులు చేయలేరనమాట, భయపడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో ఏమో, ఎందుకు వచ్చిన గొడవలే, ఎవరో చెప్పినంత వరకు చూద్దాంలే అనేసి కొంచెం వెనకడుగేస్తారనమాట. బట్ ఫ్యూచర్ని ముందుగానే గుర్తుంచుకొని తలచుకునేసి ముందుగానే దాని గురించి సాల్వ్ చేసుకోగలుగుతారు చూసారా. సో వాళ్ళు నిజంగానికి మహానుభావులు అనేసి నా ఫీలింగ్ అండి. సో దానికోసమే చెప్తాను, ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడంటే సంథింగ్, ఇప్పుడు ఎవరో మీకు వచ్చి హెల్ప్ అడిగారండి. ఫర్ ఎగ్జాంపుల్కి మీ ఫ్రెండ్ వచ్చి మీకు ఒక 10,000 డబ్బులు అడిగింది, బట్ మీ దగ్గర లేదు. ఫ్రెండ్ అంటే ఎవరు అనుకోండి, మీ దగ్గర లేదు. సో నార్మల్ పర్సన్ అయితే నా దగ్గర లేదబ్బా టయానికి అడిగేసావు, అదేదో నిన్న అడిగిండొచ్చు కదా, జస్ట్ ఈరోజు ఖర్చు అయిపోయాయి, ఏమనుకోకు, ఇలా నార్మల్గా అందరూ చెప్తారు. బట్ మహానుభావులు ఏం చేస్తారు తెలుసా, ఇంట్లో ఏదో ఒకసారి చెప్పేసి తీసుకొచ్చిస్తారు. ఇంకా అలాగే ఏదైనా సరే కష్టపడి వన్ డే మేబీ టైం ఇవ్వు అని చెప్పేసి ఆ వన్ డేలో సర్దుకొని వచ్చి ఇవ్వడం, లేదా సంపాదించుకొని వచ్చి ఇవ్వడం, లేదా అప్పు తీసుకొచ్చి అయినా ఇవ్వటం, సంథింగ్ ఇలా చేస్తారు. లేదా చాలా కష్టపడైనా సరే ఎవరి దగ్గర అయినా సరే తీసుకొచ్చి ఇవ్వడం, ఇలాగ ఎలాగో అలాగే కష్టపడి తన అవసరాలను తీసుకుంటారు చూసారా. సో బాధను కూడా వీడు మనిషి కాదురా బాబు, మహానుభావుడు అనేసి అనుకుంటారనమాట. అంటే ఇలా ఎవరు చెయ్యరండి. నిజానికి ఇప్పుడున్నటువంటి రోజుల్లో అందరూ మోసాలు చేసేవాళ్ళు తప్ప రియల్ లవ్ అన్నది లేదన్నమాట నాకు తెలిసి. సో ఇలాంటి పనులు చేసినప్పుడు బా మహానుభావుడు రా, వీడు నిజంగానికే చాలా గ్రేట్ రా మావాడు అని ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అలాంటి వాళ్ళు. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ కూడా ఉన్నారు. వీళ్ళెవరంటే ఇప్పుడు అమ్మాయి ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు, అమ్మాయికి తను ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయి బాగా ఉంటుంది. అంటే మంచి కలర్, మంచి పర్సనాలిటీ, మంచి టాలెంట్, రకరకాల అంత బ్యాక్గ్రౌండ్ సంథింగ్ ఇట్లా అంతా కూడా. బట్ కొద్ది రోజుల తర్వాత ఏదైనా యాక్సిడెంట్ వల్ల కావచ్చు, లేకపోతే ఏదన్నా ఒక ఏదన్నా జరుపు అనుకోకుండా జరిగింది కావచ్చు. సో దానివల్ల వీళ్ళ అందం ఖరాబ్ అయిపోవటం, లేదా బ్యాక్గ్రౌండ్ అంటే ఆస్తిపాస్తులు లేకుండా వెళ్ళిపోవటం, లేదా కెరియర్లో సరిగ్గా ఫ్యూచర్లో సరిగ్గా జాబ్ సంపాదించలేకపోవటం, లేకపోతే చదువు అర్థాంతరంగా ఆగిపోవటం, ఇలా జరిగిపోతుంది చూసారా. సో అప్పుడు కూడా తను డ్రాప్ అయిపోకుండా అలాగే కంటిన్యూ చేస్తూ మిమ్మల్ని లవ్ చేస్తూ ఉంటే కనుక అప్పుడు అమ్మాయి మనసులో అనుకుంటుంది, నిజంగా నా బాయ్ ఫ్రెండ్ మహానుభావుడు, ఇదే ప్లేస్లో ఎవరైనా ఉంటారని నన్ను ఎప్పుడో వదిలేసేవాళ్ళు. సో సంథింగ్ ఇలా అనుకుంటుంది అనమాట. బట్ మీరు అప్పుడు కూడా వదలకుండా తను చేతి పట్టుకునే ఉంటే బా మహానుభావుడు రా మావాడు అనేసి అనుకుంటుంది అనమాట. కాబట్టి అలాగే ఉండటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏదో బ్యాక్గ్రౌండ్ని చూసేసో, అమ్మాయి అందాన్ని చూసేసో, అమ్మాయి చదువుని చూసో, అమ్మాయిని తెలివిని చూసో మీరు అలా లవ్ చేశారనుకోండి, అది ఒకవేళ వెళ్ళిపోయింది అనుకోండి, మీరు కంటిన్యూగా అమ్మాయిని లవ్ చేస్తూ ఉండలేరనమాట. అప్పుడు మీ మధ్య గొడవలు వస్తాయి. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా మీరు సంతోషంగా ఉండలేరు. కాబట్టి రియాలిటీలో బ్రతకడానికి ట్రై చేయండి. ఇంకా అలాగే ఏదన్నా కోల్పోతే మీరు దేన్ని చూసి అయితే లవ్ చేసుంటారో, అది అమ్మాయి దగ్గర నుంచి లేకుండా వెళ్ళిపోతే అప్పుడు కూడా మీరు లవ్ చేయగలగాలి, అదే నిజమైన లవ్ అనేసి అనిపించుకుంటుంది.
కాబట్టి అప్పుడు కూడా లవ్ చేయండి, దయచేసి చేతులు వదిలే పనులు చేయకండి. అమ్మాయి దగ్గర ఏదో గుడ్ ఇంప్రెషన్ పొందడం కోసం కంటిన్యూ చేయమనట్లేదు, మీ మధ్య ఫ్యూచర్ అన్నది మంచిగా ఉండటం కోసం కంటిన్యూ చేయమంటున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక టైంలో ఏంటంటే, అంటే ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ప్రజెంట్ ఏంటంటే ఒక అమ్మాయి పూర్ అనుకోండి ఫ్రెండ్స్, చాలా పూర్ ఫ్యామిలీలో ఉంటుంది, నీకు మంచిగా డబ్బు ఉంటుంది, జాబ్ ఉంటుంది, మంచిగా సంపాదించగలిగే కెపాసిటీ ఉంటుంది, ఫ్యూచర్ కొంచెం అన్ని ప్లాన్స్ నీ దగ్గర ఉన్నాయి. సో ఈ అమ్మాయి నేను ఎలాగైనా చూసుకోగలుగుతాను అనేసి లా ప్రపోజ్ చేస్తుంటావు, అమ్మాయిని పెళ్ళిది వరకు లాక్కొచ్చి ఉంటావు. బట్ సడన్గా ఏంటంటే నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వెళ్ళిపోయి ఉంటుంది. అంటే నువ్వు ఏదైతే ఫ్యూచర్ గురించి తలుచుకుని ఉంటావో, నీకు జాబ్ వస్తుంది, నీకు మంచిగా ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఖచ్చితంగా అమ్మాయిని చూసుకోవాలని నేను నమ్మకం ఉంది కదా, సో ఇవంతా కూడా వెళ్ళిపోయి ఉంటాయి. అంటే ఏదన్నా ఒక కారణం వల్ల ఆస్తులు లేకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు, మీకు జాబ్ రాకపోయి ఉండొచ్చు, ఇంకా అలాగే ఎవరో అమ్మాయిని మీ ఇంట్లో వాళ్ళు చూసి మీకు పెళ్ళి చేస్తూ ఉండొచ్చు. సో ఆ టైంలో కొంతమంది ఏంటంటే వదిలేస్తారనమాట వీళ్ళ చేతుల్ని. అంటే నాకు నువ్వు సెట్ కావలేను, నేను సరిగ్గా చూసుకోలేను, మనం బ్రేకప్ చెప్పుకుందాం, వద్దు, నేను ఎవరినైనా చేసుకుంటాను, నాకు తగ్గ అమ్మాయిని, నువ్వు ఇంకెవరినైనా చేసుకొని హ్యాపీగా ఉండు, సంథింగ్ ఇలా చెప్తారనమాట నార్మల్ పర్సన్స్ అయితే కనుక. బట్ మీరు మహానుభావుడు అనిపించుకోవాలి, మీరు నిజంగానే మహానుభావుడు అయితే కనుక ఆ టైంలో అలా చెయ్యరు. ఈరోజు నా టైం బాగాలేకపోవచ్చు, రేపటి రోజున నాకు బాగా వస్తుంది కదా, సో అప్పుడు నిన్ను బాగా చూసుకోగలుగుతానులే అనేసి మనసుకి ధైర్యం చెప్పుకునేసి అప్పుడు కూడా మీరు అమ్మాయి చేయి వదలకుండా ఉంటారు కదా, సో అప్పుడు మీరు నిజంగా మహానుభావులు అవుతారనమాట. కాబట్టి ఏదైనా సరే లవ్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఫేక్గా చేయకండి ఫ్రెండ్స్. ఐ మీన్ ఏంటంటే ఏదో ఒక దాన్ని చూసేసి లవ్ చేయటం, ఇంకేదో దాన్ని చూసేసి భయపడిపోయి వదిలేయటం ఇలా చేయకూడదు అనమాట. లవ్ చేసామా చచ్చేంత వరకు వదలకుండా ఉండాలి, లేదా విడిపోయే ఉద్దేశం ఉందా అసలు లవ్వే చేసుకోకూడదు, అసలు పెళ్ళే చేసుకోకూడదు. ఇది నేను చెప్తున్నాను అనమాట. ఎవరికో పేరు చెప్పకో, అంటే మన పేరు ఎవరో చెప్పుకోవాలి, మన మీద బుక్కుల్లోకి వెళ్ళిపోవాలి, గిన్నీస్ బుక్లోకి వెళ్ళిపోవాలి అలా కాదనమాట. మీ ఫ్యూచర్ బాగుండాలంటే మీరు ఫస్ట్ బాగుండాలి, ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకునే అమ్మాయి ఆటోమేటిక్గా బాగుంటుంది అనమాట. సో మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటే మన ఫ్యూచర్ కూడా కరెక్ట్గా ఉంటుంది. మొత్తానికి ఏంటంటే కొంతమంది లవ్ చేస్తారు బట్ పెళ్ళి వరకు రావాలనేసి చాలా కష్టాలు పడతారు, బట్ పెళ్ళి చేసుకున్నంత మాత్రం లవ్ ఏమంటారు సక్సెసా కాదు కదా. లవ్ చేసుకున్న తర్వాత, పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా లవ్ చేసుకుంటూ ఉండాలి, ఒక గుడ్ ఫ్రెండ్స్ లాగా ఉండాలన్నమాట. సో అప్పుడే మీరు నిజమైన ప్రేమ అనిపించుకుంటుంది నాకు తెలిసి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ కూడా మీలో ఉంటే తప్పకుండా లవ్ చేసుకున్నట్టయితే మీరు ఐ మీన్ లాస్ట్ వరకు వెళ్ళండి. లేదా మీకు ఫేక్ అనేసి మీకు అనిపిస్తుందా, ఏదో అట్రాక్టివ్లో ఇలా పడిపోయాను, అట్రాక్షన్ అయిపోయి నేను ఏదో చేస్తున్నాను మోసం అనేసి అనిపిస్తుందా, దాన్ని ఇంతటితోనే స్టాప్ చేసేసేయండి. అనవసరంగా మీ రెండు జీవితాలు నాశనం చేసుకునే అంత దూరం వెళ్ళకపోవటం మంచిది అనేసి నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకొంతమంది ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి అనవసరంగా డౌట్లు తెచ్చుకుంటారనమాట అబ్బాయిలు, ఏంటంటే మెసేజ్లు సరిగ్గా రిప్లై ఇవ్వకపోయినా కూడా ఈ పిల్ల ఎవరినో తగులుకునేది, నాతో సరిగ్గా మాట్లాడలేదంటే నేను బొరు కొట్టేశాను, ఇంకెవరితో మాట్లాడుతూ ఉంది, సంథింగ్ ఇలా లేనిపోయిన అనుమానాలతో అమ్మాయిని వేధిస్తూ ఉంటారనమాట. సో అప్పుడు నిజంగా అమ్మాయి అనుకుంటుంది వీడు మంచి కాదు బాబు, అసలు జంతువే పుట్టాల్సింది అనేసి అనుకుంటుంది. కానీ అదే ఒక ట్రూ లవర్ ఏం చేస్తారు కోసం, ఒకవేళ బిజీ వచ్చినా, ఒకవేళ సరిగ్గా మాట్లాడలేకపోయినా, సరిగ్గా మెసేజ్లు రిప్లై ఇవ్వలేకపోయినా ఫస్ట్ ఎవరైనా సరే కోపడతారు. బట్ నిదానం ఏంటంటే సరేలే ఏదో కోపంలో అరిచేసాను అనేసి రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చి సారీ చెప్పి తనే దగ్గర అవుతారనమాట. సో ఇలా కనుక చేస్తే మీరు పక్కా మహానుభావులండి. అమ్మాయి అనుకుంటుందో లేదో నాకైతే తెలీదు, బట్ నేను మాత్రం ఏంటంటే ఇలా ఉండేవాళ్ళు నిజంగానికి మహానుభావులు అనేసి నా ఫీలింగ్ అనమాట. కోపంలో ఎవరినైనా సరే కొంచెం నోరు జారుతాము, బట్ ఆ కోపాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటా పోతే నిజమైన లవర్కి ఫేక్ లవర్కి పెద్ద తేడా ఏముంది చెప్పండి, లేదు కదా. సో ఫస్ట్లో ఏదైనా కోపన్నా కూడా ఇద్దరు గొడవ ఏంటుంది కదా, నెక్స్ట్ మీరే వచ్చే సారీ చెప్పండి. ఎందుకంటే నీ లవర్ ఏంటో నీకు తెలుసు కదా, నిన్ను వదిలిపోదనేసి నీకు తెలుసు కదా, ఏదో ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉండొచ్చు, లేదంటే ఫ్రెండ్స్తోనే మాట్లాడుతూ ఉండొచ్చు, లేదా వేరే సంథింగ్ ఏదన్నా పని వల్ల వేరే వాళ్ళతో మాట్లాడి ఉండొచ్చు కదా. సో అవన్నీ అర్థం చేసుకునేసి మీ గర్ల్ ఫ్రెండ్ వదులుకోకుండా, గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ వదులుకోకుండా హ్యాపీగా ఉండండి. ఓకేనా? సో మొత్తానికి మహానుభావులు అనిపించుకోవాలంటే మీలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని చెప్పాను. అమ్మాయిలు ఎవరిని చూస్తే, ముఖ్యంగా అమ్మాయిలు ఎలాంటి మగవాళ్ళని చూస్తే వీళ్ళు నిజంగానికి మహానుభావులరా అనుకుంటారా అనేది కూడా చెప్పాను. కాబట్టి అలాగే ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండండి ఫ్రెండ్స్, ఇంటికి నుంచి అయితే ఏం చెప్పట్లేదు. లవ్ అన్నది ఒక పెద్ద సముద్రం లాంటిది, దాంట్లో ఒక్కసారి మునిగామనుకోండి బయటకు రావడం అసాధ్యం.
చచ్చిపోతే బయటకు వస్తామనేసి అనుకుంటారు చాలామంది, బట్ అది తప్పు. బ్రతుకుండి ఈదుకుంటూ బయటకు వచ్చి నిజ జీవితంలో బ్రతకగలిగితే అది చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. కాబట్టి అలా ఉండటానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఇంతే గాయస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై అండ్ టేక్ కేర్.